రెండు గోల్ చేశారు. ఏంటి ఆయన యూత్ చాలా హ్యాపీగా ఉంది. ఇవాళ థియేటర్కి వెళ్ళినప్పుడు యాక్చువల్లీ మేము దేవి థియేటర్కి వెళ్ళాం, మెయిన్ థియేటర్కి ఇవాళ. అండ్ వెళ్ళినప్పుడు జనాలు ఎంత ఆడియన్స్ అంత హ్యాపీగా నవ్వుతూ చూశారు సినిమా. అక్కడ నేను హ్యాపీగా ఫీల్ అయ్యాను, ఎంటర్టైన్ అయ్యారని. కాన్ఫిడెంట్ అంటే మేము సినిమా ముందే కాన్ఫిడెంట్గా ఉన్నాం అందరూ ఎంటర్టైన్ అవుతారని, కానీ కలర్ చూసినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. అండ్ నాది నువ్వు అన్నట్టు మిస్టర్ మజ్నూ నీ డ్రీమ్ అన్నట్టు నాకు ఒక డ్రీమ్, ఒక ఫుల్ ఫ్లెజ్డ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ చేయాలని. అండ్ మిస్టర్ మజ్నూ అది అయింది. సో థ్యాంక్ యూ వెంకీ ఫర్ గివింగ్ మీ మిస్టర్ మజ్నూ. ఇట్స్ యాజ్ స్పెషల్ టు మీ యాజ్ ఇట్ ఇస్ టు యూ. ఐ నో ఇట్స్ యువర్ బేబీ, బట్ ఐ ఫెల్ట్ యాజ్ క్లోజ్ టు ఇట్ యాజ్ టు డిడ్ యూ. మీడియా అందరికీ థ్యాంక్ యూ, మీరు చాలా సపోర్ట్ చేశారు. ఎక్కడ చూసినా పాజిటివ్ ఆర్టికల్స్, సపోర్టివ్ ఆర్టికల్స్ రాశారు. అండ్ వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఎక్కడ చూసినా మీరు సపోర్ట్ అయితే ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్, వీ అప్రిషియేట్ ఇట్ టీమ్ నుంచి. థ్యాంక్ యూ. ఐ థింక్ యునానిమస్గా తమన్ గురించి అందరూ, తమన్ ప్రాణం పోస్తాడు, తమన్ 2.0 ఏదేదో కామెంట్స్ ఉన్నాయి. సో తమన్ కంగ్రాచులేషన్స్ టు యూ బ్రదర్, నువ్వు నిజంగా యూ అవుట్డిడ్ యువర్ సెల్ఫ్. యూ వెంట్ టు మ్యాసిడోనియా, యూ డిడ్ లైవ్ రికార్డింగ్ దే, నీ ఆర్కెస్ట్రేషన్స్, ఇవన్నీ అంటే అవన్నీ చేయాలంటే నిజంగా ఓపిక్ కాదు. యూ హ్యావ్ టు హ్యావ్ ద ఇంట్రెస్ట్, యూ హ్యావ్ టు హ్యావ్ ద ప్యాషన్ ఆఫ్ ఈ ద ఫిల్మ్ మేకింగ్ ఆర్ మ్యూజిక్ మేకింగ్ వాట్ ఎవర్ యూ కాల్ ఇట్. సో ఐ అప్రిషియేట్ దట్ ప్యాషన్, ప్లీజ్ కంటిన్యూ దట్, ఎప్పుడు ఆపకు. గో ఆన్, ఐ విష్ యూ బిగర్ ఆల్బమ్స్ అండ్ మిస్టర్ మజ్నూ, ఐ విష్ యూ జస్ట్ ప్రోగ్రెస్ ఇన్ యువర్ మ్యూజిక్. అండ్ మా టెక్నీషియన్స్కి వచ్చేసరికి యాక్చువల్లీ నేను వెంకీని కాంప్లిమెంట్ చేయాలి ఈ విషయంలో. కరెక్ట్ టెక్నీషియన్స్ పిక్ చేస్తాడు, యాక్చువల్లీ డైరెక్టరే పిక్ చేయాలి ఇవన్నీ. సో డిఓపి నుంచి, ఎడిటర్ నుంచి, మ్యూజిక్ డైరెక్టర్ నుంచి, అన్ని కరెక్ట్ చాయిసెస్ వెంకీవి. అండ్ దట్ షోస్ యువర్ టేస్ట్ అండ్ దట్ షోస్ యువర్ సెన్సిబిలిటీస్. కంగ్రాట్స్ టు యూ ఆన్ దట్ వెంకీ. జార్జ్ డిఓపి, ఒక ఇవాళ ఫైనల్ ప్రోడక్ట్ చూసినప్పుడు నాకే నిజంగా ఆశ్చర్యంగా ఉంది. ఇట్ వాస్ లుకింగ్ లైక్ నో సో వైబ్రెంట్. మేము డిఐ లేకుండా చూసినప్పుడు ఒకలా ఉంటుంది, డిఐ తర్వాత ఒకలా ఉంటుంది. అండ్ ఇట్ వాస్ సో బ్యూటిఫుల్ టు సీట్. థ్యాంక్ యూ జార్జ్. మా నేను బ్లాక్ బస్టర్ ఎడిటర్ అంటూ ఉంటాను, బికాస్ తను చేసిన ఆల్మోస్ట్ బ్లాక్ బస్టర్లే. నవీన్ నోలీకి థ్యాంక్ యూ నవీన్, నువ్వు చాలా కష్టపడ్డావు ఈ సినిమాకి నాకు తెలుసు. సౌండ్ అంటే అన్ని డిపార్ట్మెంట్స్లో ఇన్వాల్వ్ అయ్యి, తను యాక్చువల్లీ చాలా సైలెంట్గా ఉంటాడు, ఎక్కువ మాట్లాడు, కానీ మాట్లాడినప్పుడు మాత్రం అంటే డైరెక్టర్ చెప్పేస్తాడు. అండ్ ఐ అప్రిషియేట్ దట్ నవీన్, థ్యాంక్ యూ నవీన్. మా ప్రొడ్యూసర్ గారికి, ఈ సినిమాకి గాడ్ ఫాదర్ లాంటి మనిషి, మా తాతగారితో కూడా సినిమా చేశారు, నాతో చేశారు. సో నిజంగా చాలా ప్రౌడ్ నాకు అది. అండ్ థ్యాంక్ యూ సార్, మీరు డెఫినెట్గా ఏజ్ మాత్రం కాదు సార్, తమనే రిటైర్ అయిపోతాడు మీ ముందు. మీరు మాత్రం ఇలానే ఉంటారు, ఇలానే ఉండాలి. ఇంకా మరో యూనో హిట్లు రావాలి మీకు, మీ బ్యానర్కి డెఫినెట్లీ. అండ్ థ్యాంక్ యూ సార్, నన్ను నమ్మి ఇలాంటి సినిమా ప్రొడ్యూస్ చేసినందుకు థ్యాంక్ యూ. బాపీకి కూడా, మీ కొడుకు కూడా, ఎక్కువ కనపడ్డు కానీ పనులు మాత్రం తనే చేస్తాడు. నిధికి, ఇట్ వాజ్ అ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్. ఐ హోప్, విష్ యూ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. అండ్ డెఫినెట్గా నాకు మాత్రం ఇంటర్వెల్ సీన్లో ఐ థాట్ షీ పర్ఫార్మ్ సో వెల్. ఇంటర్వెల్ మొత్తం తన మీద డిపెండ్ అయింది యాక్చువల్లీ, తన ఇమోషన్ మీద. సో షీ క్యారీడ్ ఇట్ అండ్ ఐ కంగ్రాచులేట్ యూ ఆన్ దట్. మా టీమ్ అన్న అందరికీ, మా ఈపీ రూపక్ కూడా, తను చాలా కష్టపడ్డాడు ఈ సినిమాకి. అండ్ ఐ థింక్ మీ అండ్ వెంకీ కెన్ కాన్ఫిడెంట్లీ సే టుడే దట్ వీ వుంట్ హావ్, ఐ డోంట్ థింక్ వీ వుడ్ హావ్ మేడ్ దిస్ ఫిల్మ్. అండ్ ఎస్, సో కంగ్రాట్స్ టు హిమ్ టూ అండ్ మొత్తం టీమ్ అందరికీ. ఇప్పుడు చాలా హ్యాపీగా ఉన్నాం. 80 డేస్, వాట్ ఎవర్ 7-8 మంత్స్ కష్టపడిన తర్వాత ఇలాంటి ఇక్కడ కూర్చుని ఈ ఫీలింగ్తో ఐ థింక్ వీ కెన్ స్లీప్ హ్యాపీలీ టునైట్. అండ్ అందరికీ థ్యాంక్ యూ, హార్ట్ ఫెల్ట్ థ్యాంక్ యూ.